పోలీస్ వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me. Please. Thank you. If you don't mind. Okay. ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా, నీకోసం వచ్చాను. అచ్చా బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదూ, వస్తుంది అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే ఆ నిలగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది, ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. అసలు ఏంటండి మీరు, మీరెవరో ఏంటో కూడా తెలియదు. పేరు అశోక్ ఉండేది ఓల్డ్ సిటీ, చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, చేసే చెడిపోయిన వాళ్ళకి రిపేరింగ్. పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్, ఎంత మాట అనేసిందిరా, సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి. డిసైడెడ్, ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. కానీ ఒక్కటి మట్టికి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా? మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్, తీసుకో. పర్లేదులే తీసుకో, నీకోసమే తెచ్చా. ఏంటి సార్ ఈ దారుణం, అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ నన్ను ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. నేను అడిగేది అది కాదు సార్, వాళ్ళని ఎవరు చంపారని. మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్, బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్? అక్కడ చెరువులు లేక. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తాడా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు, అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ సార్ సార్, చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు, మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరే నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మన మీడియా సార్. రాసుకొని చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పులి కేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే, వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపు మాపం ఇంకో మర్ర జరుగుద్దా, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు. వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళు వేసేయండి, వాళ్ళు వేసేయండి రా. అసలు నువ్వు లవ్ లో పడతావని నేను అనుకోలేదురా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి పడ్డాను, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు, మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాపం దేవుణ్ణి ఎందుకు టెన్షన్ పెడతావు, అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్న, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా? వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు, ఒకడే ఉన్నాడా, ఏదన్నా ముగ్గురు ఉన్నారు అన్న? కిందికి వస్తున్నాడన్నా? వాడు మిస్ అవ్వకూడదు, నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. Oh, my God.
ఏంట్రా ఇది, ఏం జరిగింది? అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా, కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా, హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మన అడిగి పెట్టి మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ, వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ. నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నరసింగన్న? మూస్తావా? ఎందుకు? ఆన్నెవాడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నాడు. నీ కంప్లైంట్ ఏమింటాడ్రా? సిటీలో ఈడే కొట్టినట్టే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలేం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడేనమ్మా. చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు, ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పేది పొంగు? వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు దుబ్బుతారేంటి? ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యో, అడ్రస్ ఉన్నవాడి చేతులు తన్ను తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముడిని కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే. హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. అత్తా నాన్న పిలుస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదా కన్నా. నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతేనే? స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర చెంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లెని నన్ను ప్రేమించమని చెప్పరా? ఓకే ఓకే, అలాగలాగే ఓకే ఓకే ఓకే. విన్నావా? నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, నీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఊరికే గిట్ల భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే. గడంతా మగాడా? కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్ల పరేషన్ ఎత్తవేంది? గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాలు చెమ్డాలు తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేసాడు, టచ్ చేసిండా. ఎడా? ఇక్కడ. ఆడా చెయ్యేసిండా, అయిపోయింది. వీడికి సరైన మగుడు ఆల్ సిటీలో ఉండు, పదవంతానికి పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కట్టం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తున్నా. బస్సు
ఫోన్లో నేను చెప్పలే, గీమెనే బాసు. గడ పెద్ద పద్మాజ్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు, వెంటబడి మరీ ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు? గడసంటుడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా అంటవేంది బాసు, పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసింది బాసు. పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్, ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలే. ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటికి నడు, ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే అన్న. జమ్ము 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 జమ్ము, నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను, తప్పు కదా? అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మాడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇది ఒక కిరాయి గుండె గడి చెప్పుంటే, ఆ నా కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు ఆ నన్ను వేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలతో నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ? అవునండి. ఇప్పుడు నీ కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదూ? అవునండి. మరి అయితే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను కానీ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో. ఎందుకు చూడగా నచ్చేసావు? వాడి గురించి నాకు తెలియాలి. జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. అది కాదన్నా, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా. ఏంట్రా? మన సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నిజంగా? ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య. మరి నాన్న? నాన్నకి ప్రేమంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి? పోనీ, మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే. తప్పు, పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధ్య అంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి, ఇంకా బతకలేదు. మరి మా పెళ్ళి జరుగుతుంది, ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్య? నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు, నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా 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 అమ్మా, ఒరే అరవకురా. అమ్మా ఇప్పుడు వచ్చావేట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాని విలు సంధ్య. ఎందుకు రా చెప్తా? వీడు జగ్గు అని. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంజయ్ది సంధ్యా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ కామెడీ కామెడీ. తలెత్తి చూడు, చూడరా తలెత్తి చూడమన్నా. చూడు, మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు, కానీ నీ గురించి చెప్పరా?
ఐ ఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏపిఎల్ ఐఏఎస్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్లీ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింకు బోను. 2,000 కట్టింకే పోతుందంట. 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం ఇచ్చా? నేను ఒక పూట పస్తులుండేనా? ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక్కి ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాత కూడా? అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించినా, టీవీలో ప్రకటించినా, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చు. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు లేడీస్? అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్ని. పెంకు లేచిపోద్ది, మా నాన్నగారికి నీకు తెలియదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతారో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్, 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 హాయ్ అంకుల్, ఐ యామ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే. మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. అంటే మీకే కాదు, మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే, ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ, ఆ చూపెట్టి మావగారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నాకు కట్టం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేతులతో పంపారనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే. మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అట్టేదని కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు దానికి చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. Arjuntaga muhurtalu pettin chesi kaalu gadi kanyadanam chesandi. Make it fast. Do it fast, man. Oh, you are so lucky. And amma appa vadivada varaina vachago varaina sara vaava sabbadara raina raina vaava vadivadu vaaya em cheppamattam amma anavasaramga rechipoyi tannulu ninna adini appa avasarama padigaani. అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతట.